టాపిక్ రైట్ విశాఖపట్నం వెళ్దాం. విశాఖపట్నంలో మా ప్రతినిధి రవిచంద్ర అక్కడ కౌంటింగ్ వివరాలు అందిస్తారు. రవిచంద్ర, గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ సంబంధించి రెండు వార్డుల్లో ఎన్నికలు జరిగినాయి. 31, 61 వార్డుల ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. ఓవరాల్గా 49.13% పోలింగ్ నమోదవగా ఇక్కడ కౌంటింగ్ మీద ఇప్పుడు అందరి ఆసక్తి ఉంది. ఒక విధంగా 31వ వార్డుకు సంబంధించిన ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. అధికార విపక్షాలు రెండు కూడా ఇక్కడ గెలుపును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలోనే అక్కడ ఫలితాలు ఎలా వస్తాయనే దాని మీద బయట పార్టీ కార్యకర్తలతో పాటుగా ఇటు అధికార యంత్రాంగం కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఈ 31వ డివిజన్కు సంబంధించినంత వరకు ఇప్పుడు అందరి దృష్టి కూడా ఉంది. ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం లోపల బ్యాలెట్ ఏదైతే ఉంటుందో వాటిలన్నింటినీ కూడా సెపరేట్ చేసి కట్టలు కట్టే ప్రక్రియను యంత్రాంగం చేస్తోంది. మొత్తం 12 రౌండ్లుగా ఈ మొత్తం ఫలితాలను వెళ్ళలేకపోతున్నారు. రెండు టేబుల్ అంటే ఈ టేబుల్ వారీగా 8 టేబుల్లను ఒక్కొక్క వార్డుకు ఏర్పాటు చేసి కౌంటింగ్ను స్టార్ట్ చేస్తారు. కౌంటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత దాదాపుగా ఒక గంట గంటన్నర లోపలనే ట్రెండ్స్ బయటకు వచ్చేసే అవకాశం ఉంది. ఇక కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా మధ్యాహ్నం 12 గంటలకు పూర్తి చేయాలని కూడా అధికార యంత్రాంగం సంసిద్ధమైంది. మరోవైపు కౌంటింగ్ జరుగుతున్న కేంద్రంలో కేవలం ఏజెంట్లను మినహాయిస్తే బయట వారు ఎవరికి కూడా అనుమతించడం లేదు. ఈ చుట్టుపక్కల కూడా ఎవరిని రావద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఇప్పటికీ 144 సెక్షన్ అమల్లో ఉంది. పోలింగ్ రోజు కవింపు చర్యల నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయ పార్టీలు కానీ సంబంధించిన వ్యక్తులు ఎవరిని కూడా కౌంటింగ్ కేంద్రం చుట్టుపక్కలకు రాకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. ఓవరాల్గా అందరి దృష్టి అయితే ఈ 31వ డివిజన్ ఫలితం మీదనే ఉంది. ఓవరాల్గా రెండు డివిజన్లకు సంబంధించిన ఫలితాలు అయితే 12 గంటల తర్వాత వెలువడే అవకాశం కనిపిస్తూ ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవిచంద్ర. కేవలం రెండు వార్డుల్లో అక్కడ ఓట్ల లెక్కింపు జరుగుతున్నటువంటి పరిస్థితి, రెండు వార్డులకి ఎన్నికలు జరిగాయి. రైట్, దాచేపల్లి వెళ్దాం. మా ప్రతినిధి రామారావు అందుబాటులో ఉన్నారు. రామారావు, ఒక వార్డు ఏకగ్రీవం అయినట్లుగా కనపడుతోంది. వివరాలు ఏంటి, ఎక్కడి వరకు వచ్చింది కౌంటింగ్, ఎలాంటి ఏర్పాట్లు జరిగినాయి? ఓకే, గుంటూరు జిల్లాలో హలో. రైట్, రామారావు వినపడుతుందా? హలో అన్నా. అలాగనే గురజాల నగర పంచాయతీలో, వీటితో పాటు గుంటూరు కార్పొరేషన్లో ఒక వార్డు, దీంతో పాటు రేపల్లె మున్సిపాలిటీలో ఒక వార్డుకి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఉదయం 8 గంటలకి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పినప్పటికీ కూడా కొంత ఆలస్యంగా 8.5 గంటల సమయంలో ఆ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గుంటూరు కార్పొరేషన్లో 6వ డివిజన్లో చూసుకున్నట్లయితే అక్కడ ఆ 6వ వార్డు నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలిచిన పాదార్తి రమేష్ గాంధీ చనిపోవడంతో అక్కడ ఎన్నిక జరిగింది. ఇక్కడ టీడీపీ వైసీపీల మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉంది. అయితే ఇక్కడ 9 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 10:30 సమయంలో ఎన్నికల ఫలితాలు బయటపడే అవకాశం ఉంది. అలాగనే దీంతోపాటు చూసుకున్నట్లయితే రేపల్లెలో 1వ వార్డులో 8వ వార్డులో మాత్రమే ఎన్నిక జరుగుతుంది. అక్కడ 1 టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దాచేపల్లి, గురజాల ఈ రెండు కొత్తగా ఏర్పడినటువంటి నగర పంచాయతీలు. ఈ నగర పంచాయతీల్లో టీడీపీ వైసీపీల మధ్య గట్టి పోటీ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాచేపల్లిలో మొత్తం 20 వార్డులు ఉంటాయి. 20 వార్డుల్లో 1 వార్డు వైసీపీకి ఇప్పటికే ఏకగ్రీవమైంది. 19 వార్డుల్లో పోటీ జరుగుతుంది. అయితే ఇక్కడ మొత్తం 49 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వైసీపీ 19 వార్డుల్లో పోటీ చేస్తే టీడీపీ 17 వార్డులు, జనసేన 2 వార్డులు, బీజేపీ 3, సిపిఐ 3, కాంగ్రెస్ 1 వార్డు, అలాగనే ఇండిపెండెంట్లు 4 వార్డుల్లో పోటీ చేస్తున్నారు. మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే 49 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అలాగనే గురజాల నగర పంచాయతీలో ఇప్పటికే 20 వార్డులు ఉంటే 6 వార్డులు ఏకగ్రీవమైంది. 3వ వార్డు నుంచి 8వ వార్డు వరకు మొత్తం 6 వార్డులు వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుచుకోవడం జరిగింది. మొత్తం 14 వార్డులకి ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే టీడీపీ మొత్తం 14 వార్డుల్లో బరిలో ఉంది. మిగతా చోట్ల సిపిఐ అలాగనే జనసేన అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. అయితే కౌంటింగ్ ప్రక్రియకి చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం 49 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ ఏదైతే కౌంటింగ్ సెంటర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కౌంటింగ్ సెంటర్లకి 200 మీటర్ల వరకు ఎవరిని ఎలో చేయట్లేదు. అలాగే పూర్తిగా 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది.
దీంతో పాటు కౌంటింగ్ సెంటర్ల లోపలికి ఏజెంట్లను మాత్రమే అనుమతించారు. అలాగనే కౌంటింగ్ సెంటర్ల బయట చూసుకున్నట్లయితే పూర్తిగా బందోబస్తు చాలా, ఎందుకంటే పల్నాడు ప్రాంతం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే నేపథ్యంలో కొంత పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఇక్కడ భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఎన్నికల్లో చూసుకుంటే దాచేపల్లి మున్సిపల్ ఎన్నికల్లో చివరి నిమిషంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య వివాదం జరిగింది. టీడీపీ నేతని వైసీపీకి సంబంధించినటువంటి చైర్మన్ అభ్యర్థి భర్త చేయి చేసుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఏమైనా గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దాచేపల్లి దీంతోపాటు గురజాల ఈ రెండు చోట్ల కూడా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామారావు. అయితే మరో గంటలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతోంది. ఇప్పుడిప్పుడే కౌంటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో కొన్ని వార్డుల ఫలితాలు మనకు కనబడుతూ ఉన్నాయి. రైట్, ఒక గంటలో ప్రధానంగా కుప్పం కావచ్చు, ఇతర మున్సిపాలిటీల్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతుంది. ఏదేమైనా సర్వత్రా కుప్పం పైన దృష్టి కనపడుతుంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వైసీపీ కూడా కుప్పంలో బాగా వేయాలనే దృష్టితో సర్వత్రా సర్వ ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం రిజల్ట్ ఏ విధంగా ఉండబోతోంది అనేది ఉత్కంఠ నెలకొని ఉంది. బెట్టింగ్లు కూడా భారీగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక అక్కడ పోస్టల్ బ్యాలెట్ లేకపోవడంతో నేరుగా ఓట్లను లెక్కిస్తున్నటువంటి పరిస్థితి. సో ఒక గంటలో ప్రధానమైనటువంటి కేంద్రాల నుంచి అప్డేట్స్ వచ్చే అవకాశం కనపడుతుంది. స్టిల్ ఇట్ ఈస్ కౌంటింగ్. హైకోర్టు ఆదేశాలతో ప్రతి ఓట్ను రికార్డ్ చేయబడుతుంది. వీడియో రికార్డింగ్ చేస్తూ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక కుప్పం మీద ప్రత్యేక జాగ్రత్త తీసుకున్నారు పోలీసులు. ఏ ఒక్కరిని కూడా కిలోమీటర్ పరిధిలో ఎవరిని కూడా ఉండనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఒకనొక దశలో మీడియా ప్రతినిధులను కూడా లోపలికి అలౌ చేయనటువంటి పరిస్థితులు. మీడియా ప్రతినిధులు వాగ్వాదానికి దిగారు, వారిని కవర్ చేయడానికి లోపలికి పంపించారు. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ అన్ని ప్రదేశాల్లోనూ కొనసాగుతోంది. ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని దగ్గర ఏకగ్రీవాలు అయ్యాయి, మరికొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఒక గంటలో కౌంటింగ్కి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతుంది. ఎవరు విన్నర్స్గా నిలవబోతున్నారనేది తేలబోతూ ఉంది.